ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దళిత బంధు విషయంలో 30% కమిషన్లు తీసుకుంటున్నారు మనోళ్ళు అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడినట్టునమాట. అసలు ముఖ్యమంత్రి అట్లన్న తర్వాత చాలా వరకు అంటే ఒకవైపు కొన్ని నియోజకవర్గాలలో తుంగతుర్తి లాంటి నియోజకవర్గాలలో మాత్రం ప్రజలు బయటకు వచ్చి ఎంఆర్ఓలో కంప్లైంట్ చేయడం, కలెక్టర్లు కంప్లైంట్ చేయడం ఇట్లాంటివి జరిగినాయి. ఆ పథకాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ సజావుగా జరుగుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఇట్లా దరారుల మధ్యలో కొన్ని పోతున్నాయి అనుకోవచ్చా? ఇంకో జర్నలిస్ట్గా శ్రీనివాస్ గారు కామెంట్ చేయాల్సిందే, తప్పు లేదండి, తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ కళ్యాణ్ లక్ష్మి షాజీ ముబారక్ రైతు బంధు రైతు బీమాలని డైరెక్ట్ అకౌంట్ అట్లేస్తేనేమో అదో కామెంట్ చేస్తాం. సో ఇప్పుడు దళిత బంధు ఏం చేశారు, ఫస్ట్ ఫేజ్డ్ మ్యానర్లు ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్యేకు పట్టు రావాలని చెప్పి ఇచ్చారనుకో. సో ఎమ్మెల్యేల కింద లేకపోతే ఎవరో ఎవరో తీసుకొచ్చి నాకు 1 లక్ష రూపాయలు ఇస్తారో పోయి నీకు ఇప్పిస్తా అని చెప్పి బయట తిరుగుతూ ఉంటారు. ఎమ్మెల్యేలు ఇచ్చినరా అనేది క్వశ్చన్. సో కింద వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు అటెంప్ట్ చేసి వచ్చి అన్నా నాకు ఒకటి అని చెప్పి అడగడం అడుగుతుంటారు. కానీ ఇచ్చినప్పుడు అవన్నీ మాట్లాడండి. కేసీఆర్ అనే పెద్ద మనిషి ఎమ్మెల్యేలకు ముందు జాగ్రత్తగా ఇలాంటివన్నీ అయ్యే ఛాన్స్లు ఉన్నాయని చెప్పి ఆస్కారం ఉందని చెప్పి మా పార్టీ ఇట్లా వితిన్ క్లోజ్ డోర్లో మాట్లాడింది మీరు బయట మాట్లాడుతుంది. ఆయన బయట స్పీచ్లలో చెప్పలే కదా. సో క్లోజ్ డోర్లు ఎందుకు చెప్తారంటే భయపడిస్తారు ఇంట్లో పెద్ద మనిషి. ఓ పిల్లాడు మంటే మంచి చదువుతుంది చెప్పవచ్చు. సో అట్లనే ఉంటుంది సిస్టమ్. లేదంటే చెప్పాలి, చెప్తే జాగ్రత్త. 119లో ఇప్పుడు 105 మంది మీ వాళ్ళు ఉన్నారు. 105 మందిలో 105 మందికి టికెట్లు ఇస్తున్నారా, లేకపోతే మార్పు ఏమైనా జరగబోతుందా? చాలా వరకు నియోజకవర్గాలకే పరిమితం అయిపోయారు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా. భయం పట్టుకుంది అనుకోవచ్చా టికెట్ మారుద్దని? శ్రీనివాస్ ఇప్పుడు నేను కొన్ని మారుతున్నాను అనుకో, ఏవే మారుతున్నాను అడుగుతూ, అది నేను చెప్పాల్సిన మాట కాదు. అది కేసీఆర్ డిసైడ్ చేస్తాడు మార్చేది. మార్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఏమన్నా ఊహాగానాలు లేకపోతే సంకేతాలు ఉన్నాయా? సంకేతాలు అంటే కేసీఆర్ పదే పదే చెప్తాడు కదా, ఎక్కడైతే పర్ఫామ్ చేస్తారో, ఎక్కడైతే కొంచెం టాపిక్ ఉంటే యాంటీకమెంట్ ఉంటే ప్రాబ్లం ఉంటే చేంజ్ చేస్తాడు కావచ్చు. పోయినసారి అది కూడా ఎందుకు వచ్చింది ఆస్కారం, అసలు పోయినసారి 8 మంది ఎమ్మెల్యేని చేంజ్ చేసినారు కాబట్టి ఈసారి కూడా చేంజ్ చేస్తాడని అని అనుకో ఆయన అనడము, వెళ్ళి మీరు అడగడం వల్ల తప్పేంది.